Sports Hour. నమస్కారం. ప్రజల కోసమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 11వ తారీఖు ఈరోజు ప్రారంభమై 2 నెలలు ఈ యొక్క కార్యక్రమం సుదీర్ఘం చేస్తాము. ప్రజలతో మమేకం అవుతాం. ఇప్పటికే దక్షిణాదివర్గంలో 3.5 సంవత్సరాలు కూడా ప్రజల వద్దకే పాలన తీసుకుని వచ్చాం. డైలీ ఎమ్మెల్యే చేసి లేదంటే ప్రజా దర్బార్ మంగళవారం శుక్రవారం కూడా చేసి మరి ఆ రకంగా చేస్తూ ఇంకొకసారి ఇంటింటికి తెలుగుదేశం ఈ 2 నెలల్లో కూడా మేమేమైనా తప్పు చేశామా, ఎందుకు మా వైపు మీరు తిరగలేదు అని అది కూడా తెలుసుకొని అటువంటి తప్పులు సవరించుకొని చేసిన దానికి రుణం తీసుకునేలాగా మా పార్టీ వైపు తిరుగుండే వాళ్ళకి కూడా ఒకసారి మా యొక్క మద్దతు తెలిపి వాళ్ళకి మొదటి అభినందన తెలియజేసి ముందుకు సాగుతామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని దాంట్లో భాగంగా ఏ చిన్న సమస్య వచ్చినా ఒక సీఎం రిలీఫ్ కావాలనుకున్నా సరే మేమేమో అనుకోకుండా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో మేము వెళ్ళాము, ఇంత 50,000 ఖర్చు పెట్టాం లేదంటే 5 లక్షలు ఖర్చు పెట్టాం, అప్పులు పాలు అయిపోయాం, మా కనీసం మాకేమో సీఎం రిలీఫ్ ద్వారా ఈ డబ్బులు ఇప్పించని చెప్పేసి మాతో తెలుసుకునేట్లయితే ఆ మొర పెట్టుకుని వెంటనే అటువంటి చెక్స్ అటువంటివి కూడా రప్పించడం కోసం అని చెప్పేసి, ఒకవేళ పెన్షన్ లేకపోతే పెన్షన్ చేయడం కోసం అని చెప్పేసి, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు చేయడం కోసం చెప్పేసి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ రకంగా అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్న పేదరికానికి వాళ్ళకి అండగా వాళ్ళకి వెన్నుదండుగా ఉండాలని చెప్పేసి ఇంటిని తెలుగుదేశాన్ని కూడా ఉపయోగించడం, కేవలం తెలుగుదేశాన్ని ప్రచారం కోసమే ఉపయోగించకూడదు కంట వాళ్ళ సమస్యలను కూడా నేరుగా తెలుసుకొని ఈ యాప్లోని 10 మంది మా చుట్టూ ఉన్నారు, 10 మంది యాప్స్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ట్యాబ్స్ ద్వారా ఫీడ్ చేసుకొని ఏ సమస్య ఉంటే ఆ సమస్య వాళ్ళు చెప్పి స్టేట్ పార్టీకి పంపించి ఆ స్టేట్ పార్టీ నుంచి మళ్ళీ ఇక్కడ అధికారులకు తీసుకుని వచ్చి అధికార యంత్రాంగంతో పని చేయించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మొదటగా వెళ్తున్నప్పుడే మనం ఏదైతే ప్రామిస్ చేస్తామో కెమెరామ్యాన్ అసోసియేషన్ విశాఖపట్నం వారికి ఒక 50,000 రూపాయలు చెక్ని ఈరోజు మేము అందిస్తున్నాము నా సొంత నిధులతో, ఎందుకంటే వాళ్ళకి అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఈరోజు మనం విన్నాం, వాళ్ళ పిల్లలు ఏదో హాస్పిటల్లో ఉన్నారని చెప్పి మరి ఇటువంటి కష్టాలన్నిటి కూడా గట్టెక్కేందుకు వారికి ఉన్న చాలించాలని జీతాలతో వాళ్ళు చేయలేని పక్షాన ఉన్నారు కాబట్టి అందుకే నా వంతు 50,000 రూపాయలు సహాయం అందిస్తున్నామని చెప్పి కూడా ఈ రకంగా తెలియజేసుకుంటున్నాము.